అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అయనవెల్లి మండలం సర్పంచుల సమాఖ్య ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో గ్రామ పెద్ద అయిన మద్దాల సుబ్బారావు అనుకోకుండా పంచాయతీకి రావడం జరిగిందని, తాము గ్రామ సమస్యలు చర్చిస్తూ ఉండగా ఒక రెవెన్యూ పరమైన విషయం మీద సుబ్బారావు మమ్మల్ని అడగడం జరిగిందని తెలిపారు. విఆర్ఓ అయిన పసుపులటి సత్యనారాయణ లక్ష్మిని సమస్య ఏంటి అని అడగగా, తమకు కానీ తమ వార్డుకు సభ్యులకు కానీ గ్రామస్తులకు కానీ ఏ విధమైన సమాధానం చెప్పవలసిన అవసరం లేదని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బదిలిచ్చారని తెలిపారు. సమాధానం ఇస్తూ ఆమె రూమ్లోని వెళ్ళిపోవడం జరిగిందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకే ఇలాంటి సమాధానం చెబితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. మేము మొన్న 25వ తారీఖున తొత్తముడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి చేసుకోవడం జరిగింది. అందరూ జలజీవన్ మిషన్ గురించి, అలాగే గ్రామంలో ఉన్న పలు సమస్యలపై చర్చించడం గురించి ఒక పాలకవర్గ సభ్యులతోటి సర్పంచ్ ఉప సర్పంచ్తో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అందులో అన్ని సమస్యలు మాట్లాడుకుంటుండగా ఒక గ్రామ పెద్ద అయినటువంటి మదన్ గౌరవ్ గారు వచ్చి, నాకు ఒక రెవెన్యూ పరమైన విషయం ఉందమ్మా సర్పంచ్ గారు, నాకు ఇది కొంచెం డీటెయిల్స్ కావాలండి, మీరు ఏమన్నా చేయగలరా అన్నప్పుడు, సార్ నేను ఇక్కడే పక్కనే మా విఆర్ఓ గారు ఉన్నారండి, పిలిచి అడిగిస్తాను సార్, నాకు తెలియదు విషయం గురించి అని అన్నప్పుడు విఆర్ఓ గారిని మాట్లాడగా చంద్రబాబు పంపించి ఒకసారి మేడంగా పిల్లండి మన రూమ్లో కంటే ఆవిడని పిలిచికి రావడం జరిగింది. ఆవిడ వచ్చారు. మేడం గారు, ఈ రూమ్ అంట ఏదో ఆన్లైన్ అయ్యిందంట, ఒకసారి చూడండి అంటే, నేనేమి చేయలేదండి ఆ రూమ్కి, నాకు నేను ఏ విధంగానూ చేయలేదండి అంటే, అదేంటి మా అమ్మగారు చనిపోయిన టైంలో అయిపోయిందమ్మా అని ఆయన సర్పంచ్ గారు నాకు చెప్పారు. నాకు చెప్పినప్పుడు మేడం గారు ఇది అయిపోయిందంటే రిజెక్ట్ చేశానండి నేను అని మీరు అంటున్నారు. అదేం జరిగింది, అసలు మీరు ఏం రిపోర్ట్ రాశారు, ఓ రిపోర్ట్ అంటే మాకు ఇవ్వగలిగితే మంచిదండి అంటే, నేను అసలు మీకు ఎందుకు ఇవ్వాలండి, మీ సర్పంచ్తో నాకు పనేంటి, అసలు సర్పంచ్కి నేను ఇవ్వను, పాలకవర్గంతో నాకు పనేంటి, నేను అసలు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి ఆవిడ వక్రబుద్ధితో వక్రంగా మాట్లాడింది. అప్పుడు నా మనస్తాపం చేయండి, నేను వెంటనే మా పాలకవర్గ సభ్యులు కూడా లేచి బయటకు వచ్చేసారు. ఏంటి ఒక సర్పంచ్కి ఇచ్చి విలువ కూడా ఇవ్వట్లేదు ఈవిడ, ఒక సర్పంచే కదా అడిగింది అనేసి వీళ్ళు బాధపడి బయటకు వచ్చి మనకే ఈ విధంగా సమాధానం చెప్తుందంటే, ఒక గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అడిగితేనే కూడా సమాధానం వంకరగా చెప్తుంది అంటే, మనకి ఈ విధంగా చెప్తుంది గ్రామ సమస్యలపై గ్రామ ప్రజలకు ఏ విధంగా చెప్తుందని బాధపడి, అయితే మనం సోమవారం అందరం కలిసి గ్రీవెన్స్లో కంప్లైంట్ చేద్దాము అని మేము అందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ శనివారం ఎప్పుడైతే మేము బయటకు వచ్చి నిర్ణయించుకున్నామో ఆ విషయాలు విన్న విఆర్ఓ గారు పసుపులెట్టి సత్య ధనలక్ష్మి గారు, ఆవిడ వెంటనే ఆ సాయంత్రం వెళ్ళి మాపై నన్ను బంధించేశారు, నిర్బంధించేశారు మండల అదే మా గ్రామ పంచాయతీలోని గ్రామ పంచాయతీ ఆఫీసర్కి సుప్రీము సర్పంచ్ ఇప్పటి వరకు, మరి ఆవిడేమో నేను కాదు అని నీకు ఎందుకు చెప్పాలి అని అన్నప్పుడు, మాకు ఎంత పనిచేసి ఒక రెవెన్యూ అధికారిని కూడా అడగడానికి నాకు హక్కు లేదా అండి ఒక సర్పంచ్గా, నేను ఒక మహిళా సర్పంచ్ని, నేను ఒక విద్యావంతురాలని, నేను ఎలా ట్రీట్ చేయాలో, మనుషులతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, అలాంటి ఒక వ్యక్తిని నేను అయ్యుండి నాకే ఇలాగా ఆటంకంగా అవమానకరంగా ఆవిడ మాట్లాడి నా మీద అలా మనిసి అనేసి వెళ్ళిపోతే నేను చాలా అవమానపడ్డానండి. అయినప్పటికీ నేను ఒక విద్యావంతురాలుగా దిగమింగుకొని బయటకు వచ్చి సరే మనం కలెక్టర్ గారికి కంప్లైంట్ చేద్దామనుకుంటే, ఆవిడ పైగా మా పైనే మేము ఆవిడ ఏదో భయభ్రాంతుల గురి చేసేసి ఆవిడని దుర్భాషలాడేసినట్టు నా పైన ఉప సర్పంచ్ గారి పైన మా పాలకవర్గ సభ్యులపైన ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండి, ఎందుకంటే మాకు హక్కులు ఉన్నాయి, ప్రజాస్వామ్యం చేత ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచుల వార్డు మెంబర్లు మనం. మేము అలాంటి వాళ్ళు ప్రజలకి ప్రజలేదో మేము న్యాయం చేస్తామని మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఇది అడగండి, ఇది ఇవ్వండి అని అడగడానికి కూడా అర్హత లేదు అంటే, ఇది కనుక ఇలాంటి చర్య చాలా ఖండించదగ్గ విషయం అండి. ఎందుకంటే మేము సర్పంచ్